ముకుంద జ్యువెల్లర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇప్పుడు కూకట్పల్లి, కొత్తపేట, సోమాజిగూడ మరియు ఖమ్మంలో. నమస్తే రమగారు. నమస్తే జయలు. రమగారు, సాధారణంగా పూజ చేసుకునేటప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క దేవునికి పూజ చేసుకుంటాం. కొంతమంది శివుడికి, విష్ణువుకి, ఆంజనేయ స్వామి కానీ, వెంకటేశ్వర స్వామి కానీ, ఇట్లా మన ఇష్ట ప్రకారం మన పూర్వీకులు ఏం చేస్తారో దాన్ని ఫాలో అవుతూ ఉంటాం. అయితే నాకు ఒక డౌట్ వచ్చిందండి, బ్రహ్మదేవుడు తర్వాత శనీశ్వరుడు అట్లా కొంతమంది అష్ట దిక్పాలకులు ఉంటారు కదా, వారిని కూడా పూజించేవారు ఉంటారా? బ్రహ్మాండంగా ఉన్నారు వాళ్ళు. బ్రహ్మదేవుడిని మనం పూజించట్లా ఇప్పుడు మనకు తెలియదు. అసలు పూర్వకాలం మన రాజులు వాళ్ళంతాను ఎవరు, హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు, అదే ఆ రాక్షసులు, వీళ్ళంతా బ్రహ్మను గురించి తపస్సు. ఇప్పుడు రావణాసురుడికి, కుంభకర్ణుడికి, హిరణ్యాక్ష, హిరణ్యకశిపులకి వరాలు ఇచ్చినవాడు బ్రహ్మదేవుడే. శివుడు కన్నానండి? శివుడు ఇచ్చిన వరాలు వేరు, బ్రహ్మదేవుడే ఎక్కువ వరాలు ఇచ్చాడు వాళ్ళకి. హిరణ్యకశిపుడు ఎలాంటి వరం అడిగాడు? ఇంటా బయట కాదు, పగలు రాత్రి కాదు, ఆ మరణం లేకుండా వరం ఇవ్వమంటే మరణం లేకుండా కుదరదు, ఇంకేదైనా అడగమన్నాడు ఆయన. అడగమంటే ఇలా ప్లాన్డ్గా అడిగాడు అనమాట. బ్రహ్మదేవుడు ఇచ్చిన వరాలే. అప్పుడు ఈ తపస్సు చేసే వాళ్ళంతా బ్రహ్మని గురించి తపస్సు చేసేవాళ్ళే ఎక్కువ ఉంటారు. తర్వాత ఇప్పుడు మనం అష్ట దిక్పాలకుల్లో పూజలు, తర్వాత నవగ్రహాల్లో పూజలు, అవి కూడా చేస్తాం. శనీశ్వరుడికి మనం పూజ అంటే రోజు నిత్య పూజలు అవి చెయ్యండి. మనకేదైనా సమస్య ఉందనుకో శనిని ప్రార్థించటం కాదు రమగారు, ఏదైనా దోషం ఉన్నప్పుడు మాత్రమే మనం నవగ్రహాల చుట్టూ పూజలు చేయటం, అందులో ప్రత్యేకించి ఎవరికి అని చెప్తే వారికి ప్రత్యేకించి మనం పూజలు చేస్తాం. ఇప్పుడు ఇది కూడా పాయింట్ మనకు తెలిసిందే కదా. ఇందులో ఒక విచిత్రమైన పాయింట్ ఉంది. ఇప్పుడు యమధర్మరాజు దిక్పాలకుల్లో ఒకడు మనకు తెలుసు, నరకాధిపతి. అవును, మన చంపి పట్టుకెళ్ళేవాడు, శిక్షలు వేసేవాడు, మళ్ళీ పుట్టడానికి వదిలేవాడు కదా. యమధర్మరాజు దగ్గర ఒక ఆయన లెక్కలు రాస్తాడు, చిత్రగుప్తుడు. మన సినిమాల్లో ఆయన ఒక హాస్యగాడుగా, ఒక చిన్న తేలికపాటి క్యారెక్టర్గా చూపిస్తారు. చిత్రగుప్తుడిని పూజించి ముక్తిని పొందిన ఒకటి కథ చెప్తాను నేను నీకు ఇప్పుడు. ఓ చెప్పండి అండి. చిత్రగుప్తుడిని ప్రార్థించడం అనే ఐడియా అసలు ఎవరికైనా వస్తుందా? ఎవరికీ రాదు. కానీ నోముల్లో చిత్రగుప్తుడి నోము అని ఒక నోము ఉంది జయ. ఓకే, మీరు చిత్రగుప్తుడు అంటే ఒక విషయం గుర్తొచ్చింది రామగారు, మనకి హైదరాబాద్లోనే ఓల్డ్ సిటీలో, నాకు ఎగ్జాక్ట్గా ప్లేస్ గుర్తులేదండి, చిత్రగుప్తుని ఆలయం ఉంది రామగారు. నేను ఒక స్పెషల్ స్టోరీ కూడా చేశాను. నేను కూడా విన్నా కానీ ఎక్కడో నాకు కూడా తెలీదు. అవుట్స్కర్ట్స్ లో ఎక్కడో? అవునండి, చార్మినార్ వైపే. చాలా రోజులు అవుతుంది. అయితే ఇప్పుడు చిత్రగుప్తుడికి గుడి ఉంది, చిత్రగుప్తుడి నోములు కూడా ఉంది. ఒక నోము ఉంది, చిత్రగుప్తుడు నోము చేస్తారు. చిత్రగుప్తుడు నోము అప్పుడు ఒక వెండి, ఒక బంగారు రేకును బంగారు గంటంతో రాసి ఒడ్లు రాసిపోసి అన్నయ్యకి ఇవ్వాలట. ఆ నోము తీర్చే విధానం అన్నదమ్ముడికి తీర్చుకుంటారు. ఇవన్నీ ఒక వ్యవహారం. చిత్రగుప్తుడినే ప్రార్థించి ముక్తి పొందిన వాడి కథ ఒకటి చెప్తాం. పూర్వం ఇది ఎందులో కథ? మన కథా సరిత్సాగరంలో కథ. ఒక్కొక్కడికి ఒక్కొక్క ప్రజ్ఞ ఉంటుంది చూడు, మనిషికి ఒక ప్రజ్ఞ ఉంటుంది, ఒక్కళ్ళకి ఒక్క తెలివి ఉంటుంది. ఆ ఊళ్ళోట సింహవిక్రముడు అని ఒక దొంగ ఉండేవాడు ఉజ్జయిని మహానగరంలో. అయితే ఈ వృద్ధుడైపోయాడు, పెద్దవాడైపోయాడు. ఈ దొంగతనాలు అవి ఒక ఏజ్ దాకా చేయగలుగుతారు, నడి వయసు దాటాక ఇక వాడి వల్ల కాదు. ఆ తర్వాత నడి వయసు అయ్యేసరికలు పిల్లలు ఎదిగొస్తారా, మనవలు పుడతారా, వీళ్ళకి ఏమనిపిస్తే ఏదో పాపం మూట కట్టుకున్నామని, తప్పు చేసామని, అలా భావాలు వచ్చేస్తాయి. తమ ఆడపిల్లలు పుట్టేసరికి దిగులు వచ్చేస్తుంది. పిల్లల్ని ఆపలేకపోతారు కానీ ఈ పాపం నుంచి బయటపడడం ఎలాగరా అని ఆలోచిస్తారు. మనకి హిందీ సినిమాల్లో పాత దొంగలు బందిపోట్లంతా ముసలివాళ్ళు అయ్యాక చాలా బుద్ధిమంతులుగా అయిపోయినట్టు చూపిస్తుంటారు. అయితే ఈ సింహవిక్రముడికి కూడా బుద్ధి వచ్చింది. అయితే ఏమనుకున్నాడంటే ఈ పాపం అంతా ఎలా పోగొట్టుకోవాలి అని ఆలోచించి బ్రహ్మదేవుడా, మహేశ్వరుడా, విష్ణుమూర్తి వాళ్ళ వీళ్ళని అందరూ ఆలోచించి చిత్రగుప్తుడిని దండం పెట్టుకుందాం అనుకున్నాడు. చిత్రగుప్తుడి కోసమే నోము వ్రతం. ఎందుకు? ఇప్పుడు చూడు, మొత్తం ఒక పెద్ద ఆఫీస్లో మనం ఒక ఫ్రాడ్ చేసాం, అకౌంటెంట్ మన వాడయ్యాడనుకో, ఫ్రాడ్ నుంచి తప్పించుకోవచ్చు. కాయస్థుడు ఒకడు ఉంటే చాలు, కాయస్థుడు అంటే లెక్కలు రాసేవాడు అనమాట అకౌంటెంట్. ఒకడు మన వాడైతే ఎంత తప్పిదమైనా చేయొచ్చు, ఎన్ని లెక్కలు రొక్కలైనా మార్చేయచ్చు. ఇప్పుడు నేను చేసిన దొంగతనాలు, నేను చేసిన హత్యలు, దోపిడీల వివరాలు రాసేవాడు ఎవడు నాకో సంగతి? చిత్రగుప్తుడు. ఆయన్ని మంచి చేసుకుంటే ఒక తుడుపు తుడి చేస్తాడు, ఏమి ఎరేజ్ చేసి పారేస్తాడు. అందుకని చిత్రగుప్తుడి కోసం ప్రార్థించడం మొదలుపెట్టాడు. ప్రార్థించగా ఇతను చిత్రగుప్తుడికి తెలిసింది, ఒకనాడు ఒక నోము చేసుకున్నాడు, చిత్రగుప్తుడి కోసం పూజ చేసుకున్నాడు. చేసుకుంటే ఈ చిత్రగుప్తుడే స్వయంగా బ్రాహ్మణుడి వేషధారి అయి వచ్చాట. వచ్చి పాకెట్లో నుంచున్నాడు. నుంచుంటే అయ్యారండి, ఇవాళ చిత్రగుప్తుడి నోము మీకు ఆయన భోజనం పెడతానంటే ఈయన ఏమి అడిగాడు,
ఎరా నాయన, ఇంతమంది దేవుళ్ళు ఉంటే నీకు చిత్రగుప్తుడు ఎందుకు దొరికాడు అని అనేసరికల్లా, చిత్రగుప్తుడు ఏం గొప్పతనం తక్కువ ఏమిటండి, ఆయనే కదా నా లెక్కలు రాసేవాడు, నాకు ఆరాధ్య దైవం చిత్రగుప్తుడే, ఆయన ఆయన వశమైతే చాలు నాకు అనేసరికల్లా ఈయన చిత్రగుప్తుడు ఒరిజినల్ రూపంతో వచ్చి ప్రత్యక్షమైపోయాడు. నేనే చిత్రగుప్తుడిని ఏం చేయమంటావో చెప్పు అనేసరికల్లా ఆయన ఏమన్నాడు, ఇద్దరు మాట్లాడుకున్నారు, నీకేం కావాలంటే నేను చేసిన పాపాలన్నీ నువ్వు తొలగించాలి, అలా అయితే సరే చిత్రగుప్తుడు అనుగ్రహం నీకు లభిస్తుంది, భార్యను నాకు ఇవ్వు అన్నాడు. అనేసరికల్ ఒప్పుకున్నాడు సింహవిక్రముడు. నా ఇష్టదేవతని పొందటానికి, ఇష్టదేవత యొక్క అనుగ్రహాన్ని పొందడానికి నా భార్యను నీకు దానం చేస్తున్నానని భార్యను తెచ్చని చేతులు పెట్టాడు. చిత్రగుప్తుడు సంతోషించాడు, చాలా మంచివాడి, చాలా గొప్పవాడు, పోయి నాకు భక్తులు ఉండటం ప్రపంచంలో లేదు అసలు, అయినా సరే నువ్వు నన్ను వేడుగవు కాబట్టి ఒక పని చేద్దాం, ఇప్పుడు యమధర్మరాజు కాలుండి తప్పించుకోవటం ఎవరి వల్ల కాదు, కానీ పూర్వం శ్వేతముని అని ఒక ముని పరమశివుని అనుగ్రహాన్ని పొంది కాలునికి అందకండ అంటే యముడికి అందకండ సముద్రం అవతల తరంగిణి అనే ఒక నది ఉంది, ఆ నదీ పరిసర ప్రాంతంలో ఉండటం మొదలుపెట్టాడు. ఆ ప్రాంతంలో ఉన్న కుందేలు కూడా చావదు, దానికి కూడా మరణం ఉండదు, నిన్ను తీసుకెళ్ళి అక్కడ దింపుతా, నువ్వు అక్కడే ఉండు. ఏ కారణం చేత నువ్వు ఆ సముద్రం దాటి తరంగిణి నది దాటి సముద్రం వైపుకు రాకూడదు, అక్కడ ఉన్న నాళ్ళు మృత్యువు నిన్ను ఏమి చేయదు, నీకు చావు తప్పిపోతుంది, చావే ఉండదు, తప్పించుకో. ఏ కారణం చేతైనా కనుక నువ్వు కనుక వచ్చేసావో అప్పుడు నీకు ఇంకో ఉపాయాంతరం చెప్తా, నీకు మా నరక శిక్షలు తప్పించుకునేందుకు, ప్రస్తుతం నీకు మరణం లేకుండా నిన్ను బయటికెళ్ళి అక్కడ దింపుతానని చెప్పి ఆ శ్వేతముని ఉన్న తరంగిణి నది అవతలి ఒడ్డులో ఉన్నటువంటి ఆశ్రమ ప్రాంతంలో తీసుకెళ్లి దింపేశాడు. వాడు అక్కడ హాయిగా ఉండటం మొదలుపెట్టాడు, బుద్ధిగానే ఉంటున్నాడు, అక్కడ దొంగతనాలు చేయటల బాగానే ఉన్నాడు. చాలా కాలం గడిచిపోయింది, గడిచిపోతే కాలుడు వెతుక్కుంటున్నాడు, వీళ్ళు సమయం అవ్వగానే వీడి టైం అయిపోయిందని వచ్చేస్తుంటాయి కాగితాలు, ఈ కాగితంలో ఉండవలసిన సింహ విక్రముడు ఉజ్జయినిలో ఉండాలి, వాడు అక్కడ లేడు, ఎక్కడో చోట చచ్చిపోయి వాడు ఆ పేరుతో రావాలి, రాడు, వాడు ఎక్కడున్నాడు అని వెతకడం మొదలుపెట్టాడు. ఆయన వెతికి వెతికి మొత్తం భూమి అంతా వెతికాక సముద్రానికి అవతల ఉన్న తరంగిణి నది ఒడ్డున ఉన్నాడు అని తెలుసుకున్నాడు. వాడిని తేలేడు, కాలుడికి ప్రవేశం లేదు, సముద్రం దాటి తరంగిణి దారి దగ్గరికి వెళ్ళకూడదు, ఆయన ఎలా పట్టుకోవటం అని ఆలోచించి ఒక సౌందర్యవతి అయిన కాలకన్యను సృష్టించి వదిలిపెట్టాడు. ఆవిడ పోయి సింహ విక్రముడి దగ్గర చేరింది, చేరి వాడిని మంచి చేసుకుంది, వాడితో కలిసి ఉంటాం మొదలుపెట్టింది. ఇద్దరు కలిసి ఉంటున్నారు, సరే కలిసి ఉంటుంటే బాగా మోహింపజేసేసింది అనమాట. మోహింపజేసిన తర్వాత ఒకనాడు, నేను మా చుట్టాలు ఉన్నారు వాళ్ళని చూసొస్తాను, తరంగిణి నది దాటి వెళ్ళాలి, నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి వచ్చేస్తా అంటే ఒప్పుకున్నాడు. ఒప్పుకునేసరికి ఆవిడ ఏం చేసింది, ఒక డింగి పడవలాంటిది ఎక్కి ఆ తరంగిణిని దాటబోయింది. నదిని దాటద్దు, ఈ దాటే క్రమంలో ఏమైంది, ఆ బోటుకి ఆవిడే చిల్లు పెట్టుకుని బోటు కాస్త తలకిందులు అయిపోయి నీళ్ళల్లో పడి కొట్టుకుపోతూ, నువ్వు రారా నన్ను రక్షించు, నువ్వు సింహ విక్రముడివి కాదు శృగాల విక్రముడివి, నువ్వుతో నక్కవి, నీకు ఓపిక లేదు, బలం లేదు, పేరు మాత్రం సింహ విక్రముడు అని పెట్టుకున్నావు, నీకు ధైర్యం లేదా, ఆడది నీళ్ళలో మునిగిపోతుంటే రక్షించలేవా అని అరిచి 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 కేకలు పెట్టింది. తరంగిణిలోకి వెళ్ళకూడదు ఈయన, చాలా లాగాడు, ఇక ఆ సౌందర్యవతి పట్ల ఉన్న వ్యామోహంతో దూకేశాడు నీళ్ళల్లోకి. దూకేస్తే ఈ తరంగిణి మధ్యలోకి వెళ్ళేసరికల్లా ఆవిడ ఇటువడ్డుకు వచ్చేయాలి, ఇతను ఎక్కడికి రావాలి, శ్వేతముని ఆశ్రమం వైపుకి రాకుండా సముద్రం వైపుకి లాక్కెళ్ళిపోయింది అతను. ఎప్పుడైతే తరంగిని అవతల గట్టు దాటేశాడు, దాటి సముద్రం మీదకి వెళ్ళిపోగానే కాలుడు ప్రత్యక్షమైపోయాడు. ఆయన శక్తి అక్కడ దాకానే ఉంది, దొరికేవరో నా సంతానం నువ్వని చెప్పేసి ఠాకి ఏమని పట్టుకు తీసుకెళ్ళిపోయాడు. తీసుకెళ్ళిపోతే ఈ యమపురికి వెళ్ళిపోయారు. యమధర్మరాజు ముందు కాలుడు పట్టుకెళ్ళి అక్కడ వదిలి పెడతాడనమాట. జనం అంతా నుంచున్నారు, నిన్న సింహ విక్రముడిని చూశారు కదా, చిత్రగుప్తుడికి జాలేసింది, అయ్యో వీడు వచ్చేసాడని, ఒరే అబ్బాయి నీకు యమధర్మరాజు నేను ఒక మాట అడుగుతాడు, నువ్వు శుభం తీసుకుంటావా అశుభం తీసుకుంటావా, ముందు అంటే శిక్షలు అంటే ఒక ఒక బహుమతి ఒక శిక్ష వస్తాయి, ఏది తీసుకుంటావు అనుకుంటే నువ్వు ముందు బహుమతినే తీసుకో అని చెప్పాడు. చెప్పేసరికి సరేనని ఒప్పుకున్నాడు. సరే అందరినీ పిలిచారు, ఈ వరుసగా ఒక్కొక్కళ్ళకి శిక్షలు ఇస్తున్నారు, ఈ కుర్రాన్ని పిలుచుకొచ్చారు, ఈ సింహ విక్రముడు అని వాడిని తెచ్చారు. తెచ్చిన తర్వాత ఓహో వీడి పాపి దొంగ, వీడిదా వీడదా అని మాట్లాడుకున్నారు. వాడు చేసిన దొంగతనాలు ఉన్నాయి కదా బోల్డ్ అని, ఇన్నాళ్ళ నుంచి తప్పించుకున్నాడు ఇప్పటికి వచ్చాడని
ఈ పాపి జీవితంలో ఏమైనా మంచి పని చేశాడా అంటే మిగిలిన వాళ్ళు ఏమీ లేదన్నారు. లేదంటే చిత్రగుప్తుడు అన్నాడు, కాదండి వీడికి ఒక మంచిది ఉంది, వీడి దగ్గర ఒక మంచి పాయింట్, వీడు తన ఇష్టదేవతను సంతోష పెట్టడానికి భార్యని దానం చేశాడు. అది చాలా గొప్ప సంగతి కదా, ఇష్టదేవతని ప్రీతి పొందించడం కోసం భార్యని దానం చేసిన పుణ్యం ఉంది వీడికి. ఏదైనా పుణ్యం ఉండాలి కొంత, ఇదంతా పాపాలు ఉన్నాయి, ఒక పుణ్యం ఉంది కాబట్టి పుణ్యం వల్ల ఏంటంటే వీడికి ఒక రోజు స్వర్గవాసం ఉంది అవకాశం. ఏరా అబ్బాయి నీకు నరకవాసం తప్పదు, నరకం తీసుకుంటావా ముందు స్వర్గం తీసుకుంటావా అని అడిగాడు దైవధర్మరాజు. ముందే చిత్రగుప్తుడు సలహా చెప్పాడు కదా, అందుకని నేను స్వర్గవాసమే తీసుకుంటానండి అన్నాడు. ఒక రోజు అంటే ఒక దివ్య సంవత్సరం, వాళ్ళు ఒక మన మానవుల యొక్క సంవత్సరం అనమాట స్వర్గంలో ఒక రోజు అంటే. స్వర్గంలో ప్రవేశపెడుతుంటే చిత్రగుప్తుడు ఏం చెప్పాడంటే, స్వర్గంలోకి వెళ్ళాక స్వర్గ సుఖాల జోలికి వెళ్ళబోక, వెళ్ళంగానే నిన్ను తాగుతారు, తింత తినిపిస్తారు, హాయిగా తిప్పుతారు, సంతోషంగా నాట్యాలు అవి ఇవి చూస్తూ సంతోషభరితమైంది ఉంటుంది, అది తీసుకోవద్దు, తపస్సు చేసుకో, శాశ్వతంగా నీకు స్వర్గలోక నివాసం లభిస్తుంది, ఎప్పటికీ నువ్వు ఇంకా నరకానికి రావక్కర్లేదని చెప్పాడు. చెప్పేసరికల్లా ఈ వెళ్ళిన సింహ విక్రముడు ఏం చేశాడు, ఇక ఇంద్రసభలోకి నగర ప్రవేశం చేసి ఇంద్రసభలోకి వెళ్ళకుండా ఇక అక్కడ స్వర్గంగా ఉంది కదా గంగానది, స్వర్గంలో ఉంటుంది కదా ఆ గంగానది ఒడ్డును కూర్చుని తపస్సు చేసుకోవటం మొదలుపెట్టాడు. బుద్ధిమంతుడు అయిపోయాడు. సరే ఈ లోపల మన వాడు ఏం చేశాడు, చిత్రగుప్తుడు తన భక్తుడి తాలూకు పూర్వ చరిత్ర అంతటిని ఒక భూర్జపత్రంతో తుడిచేసాడు, డిలీట్ చేసేసాడు, చేసేసాడు అంతే, ఎరేజ్ చేసేసాడు లేదా డిలీట్ చేసేసాడు. కొన్నాళ్ళు సంవత్సరం అయిపోయింది, ఒక రోజు గడిచిపోయాక నరకవాసం నరక వీళ్ళు వస్తారు కదా ఏమన్నా యమదూతలు, యమదూతలు వచ్చారు ఇతన్ని తీసుకెళ్ళడానికి నరకానికి, నరకానికి తీసుకెళ్ళిపోవాలి, అందుకని వాళ్ళంతా స్వర్గానికి వచ్చేసారు కల్లా. స్వర్గం ఇతని వైపు చూడడానికి కూడా వాడికి కళ్ళు కనిపించట్లేదు. సింహవిక్రముడు ఇక్కడ ఉన్నాడు, చూస్తుంటే కళ్ళు మసకలు గమ్ముతూనే వాడు కనిపించట్లే, వాడి కేసు కూడా చూడలేకపోతున్నారు వీళ్ళు. సరే ఏం చేయాలి, తీరా వాళ్ళు మళ్ళీ వెనక్కి వెళ్ళారు, ఆ స్వర్గ సింహవిక్రముడిని మేము తేలేకపోయామండి, వాడిని చూస్తుంటేనే కళ్ళు మిరుమిట్లు గొలిపేస్తున్నాయి అనేసరికి హత్తరి అలా ఎలా కుదురుతుంది, వాడికి ఒకరోజే నేను స్వర్గవాసం వేసింది, తీయండి పుస్తకాలు అన్నారు. పుస్తకాలు తీస్తే ఏముంది, ఏమి లేదు పుస్తకంలో, వాడికి పుణ్యమే ఉంది, అది కూడా ఒకరోజు స్వర్గవాసం, ఆల్రెడీ అక్కడికి వెళ్ళాడు, అక్కడ వాడు ఇంకా పుణ్యాన్ని సంపాదించుకున్నాడు, వాడి పుణ్యం అయితే కానీ వాడి ఇక్కడికి రాడు, వాడు ఎక్కడికి పుణ్యం మాత్రం అవ్వదు, వాడు రోజు జపమే చేసుకుంటూ కూర్చుని ఉంటాడు అక్కడ. దాంతో ఇక వదిలేశారు, సింహవిక్రముడిని వదిలేసేయండి, ఇంకా వాడిని మనం తేలేం, వాడి పుణ్యం పూర్తయిపోయాక మనకు తెలుసు ఇక్కడ ఒక ఎర్ర బల్బు వెలుగుతుంది, ఆపరేషన్ పూర్తయిందని, అప్పుడు తెచ్చుకుందామని వదిలేశారు. ఈ చిత్రగుప్తుని ఆరాధించినటువంటి సింహవిక్రముడు శాశ్వతంగా స్వర్గంలోనే ఉండిపోయాడు, ఎందుకంటే అతను ఏ స్వర్గంలో ఏ వైభోగాన్ని తీసుకోలే, స్వర్గ వాసాన్ని తీసుకున్నాడు అంతే. అక్కడ ఈ గోదావరి ఈ గంగానది ఒడ్డును కూర్చుని హాయిగా తపస్సు చేసుకుంటూ మునుల్ని ఋషుల్ని వాళ్ళతోటి వాళ్ళతోటి డిస్కషన్లు పెట్టుకుంటూ ప్రశాంతంగా స్వర్గంలో ఉండిపోయాడు. చిత్రగుప్తుని ప్రార్థించిన వాడికి ఇలాంటి ఫలితం వస్తుందని చెప్తారు ఆ కథలో. అందుకని చిత్రగుప్తుడు నోము చేస్తారు జయ, అందరిళ్లల్లోనూ ఉండదు, మా అత్తవారింట్లో ఉందన్నారు కానీ నాకు నేను పెద్దగా ఫాలో అవ్వాలి నాకు తెలియదు, కానీ చేశారు మా వాళ్ళు ఎవరో కొంతమంది. చిత్రగుప్తుడు నోము కొన్ని కుటుంబాల్లో ఉంటుంది. ఏదన్నా ప్రత్యేకమైన రోజు చేస్తారండి, ఎట్లా బాగా తెలియదు, దాని అంత వివరాలు తెలియదు, కానీ నాకు తెలిసింది ఏంటంటే ఆ చిత్రగుప్తుడు నోము నోచుకున్న వాళ్ళు ఒక సంవత్సరం తర్వాత ఎప్పుడు ఆయన అది ఎట్లా ఇస్తారంటే వడ్లు పోసి దాని మీద అన్నయ్యని కూర్చోబెట్టి అన్నదమ్ముడికి ఇవ్వాలనుకుంటారు, అన్నదమ్ముడికే ఆ వాయనం ఇవ్వాలన్నమాట, బంగారంతో ఘంటము ఆకు చేయిచ్చిస్తారనమాట, ఒడ్లు పోసి వడ్ల మీద కూర్చోబెడతారు. ఇది నాకు తెలుసు స్పష్టంగా, ఏ రోజుల్లో చేస్తారు ఆ వివరం తెలీదు. రథసప్తమి నాడు అక్షంతలు వేసుకుని మరుసటి రథసప్తమి లోపల అన్నయ్య నక్షత్రానికి సరిపడా ముహూర్తం పెట్టడం ఏదో ఉన్నది సిద్ధాంతం, దాని మీద వివరం తెలీదు, కానీ చిత్రగుప్తుడు నోము ఉంది భారతదేశంలో. ఇంకా అక్కడక్కడ చిత్రగుప్తుడి దేవాలయాలు కూడా ఉన్నాయంటారు ఒకటి రెండు చోట్ల, అవునండి, కుదిరితే చూడడం అవకాశం ఉంటాయి. కథ విన్నారు కాబట్టి కొంచెం సరదాగా ఉంది కదా, చాలా బాగుందండి. చిత్రగుప్తుని తలుచుకుని దండం పెట్టుకున్నా కూడా మంచిది అంతే. నమస్తే. నమస్తే జీ.